హాయ్ ఫ్రెండ్స్ నేమ్ ఇస్ వైటం రెడ్డి మీరు చూస్తున్నారు వైటం రెడ్డి ఫార్మింగ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి రెండో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండు సెకండ్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండు ఈరోజు ఏ రంగు కోళ్ళు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తే ఏంటి అనేది మనం ఇప్పుడు వీడియోలో చూద్దాం వీడియో స్టార్ట్ చేయబే ముందు మన టీం మెంబర్స్ అందరి నుంచి ఎప్పటిలాగే ఒక రిక్వెస్ట్ అదేంటంటే ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ఎవరైతే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఏమన్నా బిలాక్ అని ప్రెస్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి కలర్ అప్డేట్ వీడియోస్తో పాటు మన ఛానల్లో రెగ్యులర్గా కోళ్ళకు సంబంధించిన వీడియోలు కోళ్ళ యొక్క ట్రీట్మెంట్కి సంబంధించిన వీడియోలు ఇలా కోళ్ళ యొక్క పెంపకాలు కోళ్ళకు ప్రతి ఒక్క కోళ్ళ గురించి ప్రతి ఒక్క వీడియో చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ కూడా మన ఛానల్లో రెగ్యులర్గా వస్తూ ఉంటుంది కనుక కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఏమైనా బిలైక్ అని కనుక ప్రెస్ చేసుకున్నట్లయితే మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీ నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది దాంతోపాటు నేను టూ డేస్ నుంచి కలర్ అయితే పెట్టలేదు ఎందుకంటే ఈ టూ డేస్ నుంచి కూడా కొంచెం కలర్ అనేది డౌట్గా పనిచేస్తున్నాను అనమాట ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ కూడా పని చేయకపోవచ్చు దానివల్లే నేను ఈ టూ డేస్ నుంచి కలర్ ఐడెంటి కలర్ అప్డేట్ అయితే పెట్టలేదు అనమాట కాబట్టి చాలామంది ఫోన్ చేస్తున్నారు అడుగుతున్నారు మనకి చాలా అంటే చాలా చాలా ఫోన్లు వచ్చినాయి నేను ప్రతి ఒక్కరికి ఇదే చెప్పాను అనమాట కనుక ఈ టూ డేస్ నుంచి ఎవరైతే వేరే ఛానల్ చూసి ఆడే ఉంటారో వాళ్ళకి అర్థమయ్యే ఉంటుంది పని చేస్తుందా లేదా అని చెప్పేసి కంపల్సరీ నాకు తెలిసేది పని చేయదు దానివల్ల నేను పెట్టలేదు అనమాట నెక్స్ట్ అంటే ఈరోజు అంటే రెండవ తారీఖు ఈరోజు కూడా పాడ్యం ఈరోజు కూడా పాడ్యం జరుగుతుంది కనుక కొత్త కొత్తక పాతీక అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఈరోజు కూడా కొత్త పాతక కోళ్ళు అంటే ఈరోజు మొత్తం కొత్త గల కోళ్ళు కొత్త గల వాటితో పాటు ఇప్పుడు మనం చెప్పే రంగులు వాటిని మ్యాచ్ చేసుకుని దెబ్బలాట ఆడుకుంటేనే గెలిచే అవకాశం అనేది ఉంటుందన్నమాట ఓకే ఇక టాపిక్లోకి వెళ్తే ఇక్కడ చూడండి ఇక్కడ టైమింగ్ వచ్చేసి ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది ఇరవై వరకు ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది ఇరవై కాలంలో ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశాలు కాకి పింగలాలు లేదా నల్లబొట్ల సేతువాలు దీంట్లో కూడా కొత్త లేదా కొత్త లేదా నిండేక కొత్తకాయ లేదా నిండేక గల నల్లబొట్ల సేతువాలు కాకి ఈ అనేవి టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు కనుక మనం ఇక్కడ కంపల్సరీ ముస్కు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి కొత్తక కొత్త గల వాటిని మాత్రమే పెట్టుకోవాలి కొత్త గల నల్లబొట్ల సేతువాలను కాకి పింగళాలను ఉపయోగించుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించగలం అలాగే ఇక వాటి తరువాత చూపులకి గెలిచే అవకాశం ఉండదు ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే రంగులప్పటికి కొత్త కలెక్కి గల బాగా గల కాకులు తొమ్మిది కాకులు కాకి నెమలు గట్టి కాకులు సేతువాలు ఇవన్నీ కూడా కంపల్సరీ కొత్తక పోయి ఉండాలి ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం చూపులకి గెలిచే రంగులు అనమాట చూపుల్లో మాత్రమే గెలిచి గెలిచే రంగులు చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలా ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి ఇక్కడ ఓడిపోయి కోడి డాగలు కోడి రసంగులు కోడి మైలాలు శుద్ధ డాగలు ఎర్ర మైలాలు మిరపపండు డాగలు ఈ రంగులు ఈ రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో అంటే ఈ రంగులు పాతేకే పాతేక లేదా పెరుసిక్క గల రంగులు అనమాట ఈ రంగులతో పాటు పాతేక లేదా పెరుసిక్క గల కోళ్ళు కూడా ఈరోజు ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి ఎనిమిది ముప్పై నుంచి పది నలభై వరకు ఎనిమిది ముప్పై నుంచి పది నలభై మధ్య కాలంలో ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికి కొత్తక కొత్తక లేదా నిండిక గల కోడి నెమల్లో కొత్తక లేదా నిండిక గల కోడి నెమలు అనేవి ఈరో ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు కనుక మనం ఇక్కడ కంపల్సరీ ముసుగు లేదా జోళ్ళొప్పుని దెబ్బలాట ఆడుకోవాలి అంటే మాత్రం కంపల్సరీ కొత్తగా లేదా నిండిక గల కోడి నెమ్మలను లేదా కోడి నెమల పింగళాలనైనా ఉపయోగించుకోవచ్చు కోడి నెమలనైనా ఉపయోగించుకోవచ్చు వాటితో పాటు కోడి నెమల పింగళాలనైనా ఉపయోగించుకోవచ్చు వాటిని కనుక ఇలాంటి వాటిని కనుక ఉపయోగించుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించగలం అలాగే ఇక వాటి తర్వాత చూపులకి గెలిచే అవకాశం ఉండదు ఓనీ చూపులకు మాత్రమే గెలిచిన వచ్చేటప్పటికి కొత్తగా లేదా నిండిక గల కోడి నెమల కక్కెరలు కోడి తెల్ల కక్కెరలు తెల్ల నెమళ్ళు కోడి పింగళాలు అలాగే పింగళ నెమలు ఈ రంగులన్నీ కూడా కొత్త ఎక్కగలవి ఈ రంగులన్నీ కూడా కొత్త ఎక్కగలవి వాళ్ళని చూపులకు మాత్రమే గెలిచే రంగులు అనమాట చూపులకు కూడా వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి కంపల్సరీ ఆ ఓడిపోయే రంగులు మాత్రం మాత్రమే పెట్టుకోవాలి అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది చూడండి ఇక్కడ ఓడిపోయే రంగు పాతిక లేదా పెలిసిక పాతిక పిలిసిక్క గల గట్టి కాకి డాగలు ఎరుపుకు మించిన డాగలు శుద్ధ డాగలు కాకి అలాగే గట్టి కాకులు ఈ రంగులు ఈ రంగులన్నీ కూడా పాతిక లేదా పిలిసల రంగులు ఈ రంగులన్నీ మ్యాక్సిమం ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ టైమింగ్స్లో కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలి అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కొత్త క లేదా నిండి గల కోడి నెమలను లేదా కోడి నెమల పింగళాలను కోడి నెమలనైనా ఉపయోగించుకోవచ్చు లేదా కోడి నెమల పింగళాలనైనా ఉపయోగించుకోవచ్చు అలాంటి వాటిని ఉపయోగించుకుంటేనే మనం కంపల్సరీ విజయం అనేది సాధించగలం అలాగే ఇక్కడ పాతీక లేదా పెరిసిక గల కాకిచూపు డాగచూపు అన్ని రకాల కాకులు వాటితో పాటు మ్యాక్సిమం అన్ని రకాల డాగలు కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి పదకొండు గంటల నుంచి ఒకటే పది వరకు పదకొండు గంటల నుంచి ఒకటే పది కాలంలో ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న వచ్చేటప్పటికి కొత్తకాయ లేదా నిండిక గల డాగ పింగళాలు లేదా ఎర్ర పొలాలు కొత్త క లేదా నిండెక గల డాగపింగళాలు లేదా ఎర్ర పొలాలు అనేవి టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు కనుక మనం కంపల్సరీ టైమింగ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పు మీద దెబ్బలాట ఆడుకోవడానికి ఎర్ర పొలాలను లేదా డేగ పింగళాలను కొత్త క లేదా నిండిక ఉండాలి అలాంటి వాటిని మాత్రమే పెట్టుకోవాలి అలాగే ఇక వాటి తరువాత చూపులకి గెలిచే అవకాశం ఉన్న రంగులు ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్నప్పటికి ఎర్ర కక్కెరలు ఎర్రబొట్ల సేతువాలు శుద్ధ డాగలు కోడి డాగలు కోడి పింగళాలు ఈ రంగులు ఈ రంగులన్నీ కూడా టైంస్లో మ్యాక్సిమం చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే రంగులు అనమాట ఇవి చూపులకి గెలుస్తే ఈ రంగులు కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలా ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి కంపల్సరీ ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలా అప్పుడే విజయం అనేది సాధించగలం చూడండి ఇక్కడ ఓడిపోయే రంగు చపకి పాతిక లేదా గల కాకి నెమలను శుద్ధ నెమల్లో పసిమిగల కాకులు గట్టి కాకులు తుమ్మిదవన్న కాకులు నల్లకట్టు అబ్రాసులు నెమలి అబ్రాసులు ఈ రంగులు ఈ రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉన్న రంగులు కనుక మనం ఈ టైమింగ్స్లో కంపల్సరీ ముసుకు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో కొత్తిక లేదా నిండి ఎర్ర పొలాలను లేదా డేగపింగళాలు ఎర్ర పొలాలను లేదా డాగ పింగళాలను మాత్రమే పెట్టుకోవాలి అలాంటి వాటిని పెట్టుకుంటేనే మనం కంపల్సరీ విజయం సాధించే అవకాశం ఉంటుంది ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి ఒకటే ముప్పై నుంచి మూడో ముప్పై ఐదు వరకు ఒకటే ముప్పై నుంచి మూడో ముప్పై ఐదు మధ్యకాలంలో ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ కొత్త కాలం లేదా నిండే గల కోడి కాకులు లేదా కోడి కాకి డాగలు కొత్త కాలు లేదా నిండే గల కోడి కాకులు లేదా కోడి కాకి డాగలు అనేవి టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉంది నగదు కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళకి కొత్త లేదా నిండి గల కోడి కాకులను కోడి కాకు డాగలను మాత్రమే పెట్టుకోవాలి అలాగే వాటి తరువాత చూపులకు విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు చూపులకు మాత్రమే గెలిచిన వచ్చినకి కొత్తగా లేదా నిండి గల నల్లకట్టు రసంగులు బోడిదు రంగు మైలాలు కోడి మైలాలు గట్టి కాకులు కోడి రసంగులు కోడి డేగలు శుద్ధ డేగలు ఈ రంగులు ఈ రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు అన్నమాట ఇవి చూపులకి గెలుస్తాయి ఈ రంగులు కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలా ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది చూడండి ఇక్కడ ఓడిపోయి రంగు వచ్చేటప్పటికి కొత్త పాతిక లేదా పెలిసిక గల నెమల పింగళాలు అలాగే గౌ నెమల్లో శుద్ధ నెమల్లో డేక పింగళాలు పిసికిపోర నెమల్లో ఎర్ర పొలాలు ఈ రంగులు ఈ రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉన్న రంగులు కనుక మనం కంపల్సరీ టైమింగ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలి అంటే మాత్రం ఇట్టి పరిస్థితుల్లో కొత్త కొత్త లేదా నిండి కల కోడి కాకి డాగలను లేదా కోడి కాకులను కోడి కాకి డాగలను కానీ కోడి కాకులను కానీ పెట్టుకుంటేనే కొత్త కాల వాటిని పెట్టుకుంటేనే కంపల్సరీ విజయం అనేది సాధించగలం ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల మధ్య కాలంలో ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉండేటప్పటికి కొత్తగా లేదా నిండి గల ఎర్ర నెమల్లో కొత్తగా లేదా నిండి గల ఎర్ర నెమల్లో లేదా ఎర్ర అబ్బ రాసిన నెమలు అనేవి ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు కనుక మనం కంపల్సరీ ఈ టైమ్స్లో ముసుకు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బరాటాడుకోవడానికి కొత్తగా కొత్తగా లేదా నిండే కల ఎర్ర నెమలను ఎర్ర నెమలు మాత్రమే పెట్టుకోవాలా మనం ఇక్కడ ముసుకు పెట్టుకున్న ఎర్ర నెమలకు ఎర్ర అబ్రాసిన మళ్ళీ ఎక్కడ కోడి చూపు ఉండకూడదు బొంగ తెలుపు కానీ కుసి తెలుపు కానీ ఉండకూడదు అలాంటి ఎర్ర నెమలు మాత్రమే పెట్టుకోవాలా అలాగే ఇక వాటి తరువాత చూపులకు వెళ్లి అవకాశం ఉండదు కొత్తగా లేదా నిండే కల శుద్ధ డేగలు కాకి నెమల్లో శుద్ధ నెమల్లో నెమలి డేగలు ఎరుపుకు మించిన కాకి డాగలు అలాగే కాకి డాగలు వాటితో పాటు గట్టి కాకులు ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం చూపులకి గెలిసే రంగులు ఓన్లీ చూపులకు మాత్రమే గెలిసే అవకాశం ఉన్న రంగులన్నమాట చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి కంపల్సరీ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది చూడండి ఇక్కడ ఆ ఊడిపోయి రంగులకి పాతిక లేదా పిలిచి గల కోడి పింగళాలు కోడి మైలాలు కోడి కాకులు కాకి పింగళాలు నల్లబట్ల సేతువాలు వాటితో పాటు మ్యాక్సిమం అన్ని రకాల పింగళాలు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది కనుక మనం కంపల్సరీ ఈ టైమ్స్లో ముసుకు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలు ఆట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో కొత్తగా లేదా పాత్ కొత్తగా లేదా నిండిక గల ఎర్ర నెమలను ఎర్ర అబ్బ్రాసిన నెమలను మాత్రమే పెట్టుకోవాలి అలాంటి వాటిని పెట్టుకుంటేనే మనం కంపల్సరీ విజయం అనేది సాధించగలం వాటితో పాటు ఇక్కడ పాతక కో కొళ్ళు పెలిసేక కోళ్ళు కూడా ఈ టైమ్స్ ఈ రోజుల్లో మ్యాక్సిమం ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది కనుక పాతేక కాళ్ళను పెలుసిక కోళ్ళను ఉపయోగించుకున్నా ఉంటే చాలా మంచిది Okay friends thank you thank you so much